निहायत रहम करने वाला गफूर और एक है जो हमारे खुसूर माफ करने वाला रब्बिल आलमीन है। तानेवरो मानवुलंदरू तेलुसुकोवालनी खुदा कोरुतुन्नाडु। खुदाकु लोबड्डवारु एं कागलरो वारु तेलुसुकोवालनी आयन कोरुतुन्नाडु। अयिते ई रोजुल्लो खुदा बिड्डलु विदेशालतो निंडुकोनि उन्नारु। इतरुलु चेसिन कीडुनु क्षमिंचलेकुन्नारु। मेरे खानदान को मदद की जरूरत है। विवाह बंधालु विच्छिन्नमवुतुन्नायि। तलाक तलाक तलाक। कोंदरु वारी बिड्डल्नि दास्यानिकि अम्मुतुन्नारु। आप मुझे प्यार नहीं करते। कक्षलु हत्यलु पेच्चु पेरुगुतुन्नायि। मैं बदला लेके छोड़ूंगा। निरीक्षण लेनी वारंदरो उन्नारु। पुरुगु वारिनि क्षमिंपगल्ला नूतन स्वभावानि पोंदि प्रति अवसरानि खुदा वलने पोंदगलिगेट्लु मनं आयनकु ए रीतिगा लोबडगलं। ईसा पैगंबर अल्लाह कलं आयन इंजिल्लो परलोक राज्य संपदल्ने गूर्चि बोधिस्तू इला चेप्पाडु। ओकानोक महापट्नंलो ओक धनवंतुडु जीविंचाडु। अतडिकि गोप्प भवनालु दासदासीलु वाटितो पाटु संतानं कूडा उन्नवि। अतडिकि कावाल्सिनदंता उन्न आनंदं लोपिंचिंदि। अतडिकि एन्नडू संतृप्ति लेदु। खुदानु गूर्चि एंतो तेलुसुकोवालनि अतडिकि चाला कोरिक उंदि। अतडि भार्य ओक रोजु अतडितो నువ్వు కొంతకాలం కొండ ప్రదేశాలకు వెళ్ళి ఖుదాకు ప్రార్థించు, ఒకవేళ ఖుదా నీ కోరికను తీర్చవచ్చు అన్నది. అందుకు ఆ ధనవంతుడు, నాకు చాలా పెద్ద సంతానం, దాసదాసీలు, ఆస్తిపాస్తులు ఉన్నాయి. ఈ బాధ్యతల్ని విస్మరించి ఖుదాను వెతకడానికి నేను ఎలా వెళ్ళగలను అని జవాబిచ్చాడు. మరో రోజు ఆ ధనికుడు బజారును వెళ్తూ ఒక అంగడిలో ముత్యాలు అమ్మడం చూచాడు. కొద్దిసేపు ఆగు అని తన దాసుడితో అన్నాడు. దుకాణం వానితో నువ్వేం అమ్ముతున్నావు అని ప్రశ్నించాడు. నీకేం కావాలన్నాడు వ్యాపారి. అందుకు ధనికుడు, కొంచెం తాలి, నేను వెదికేది నీ దగ్గర ఎక్కడ దొరుకుతుంది పోవాయా? నేను ఖుదాను గూర్చి ఆయన రాజ్యాన్ని గూర్చి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఖుదా స్తుతి నందుగాక, నువ్వు వెదికేది నా వద్ద లభిస్తుంది మళ్ళీ అన్నాడు వ్యాపారి. అతడు చిన్న పెట్టెను అందుకొని ఆ ధనికునికి ఇచ్చాడు. ధనికుడు ఆ పెట్టెను అందుకొని విప్పి చూడగానే అతని ముఖం ఆనందంతో తేజరిల్లింది. ఇది చాలా సుందరంగా ఉంది, ఇలాంటి ముత్యాన్ని నా జీవితంలో ఇంతవరకు చూడలేదు అని అతడు ప్రశంసించాడు. అతడు ముందెన్నడూ అనుభవించనంత ఆనందంతో అతని హృదయం నిండింది. ఈ ముత్యం వెలంత అని ప్రశ్నించాడు ధనికుడు. నీ ఆస్తి ఆవత్తు దాని విలువకు సరిపడుద్దన్నాడు వ్యాపారి. ధనికుడు కొంచెం యోచించి సంతోషంగా, నాకు కలిగిందంతా ఈ ముత్యం కోసం చెల్లిస్తానన్నాడు. కాదండి, నన్ను మీరు సరిగ్గా అర్థం చేసుకోలేదు. మీ సంపదంతా ఇచ్చిన ఆ ముత్యపు విలువకు చాలదు అన్నాడు వ్యాపారి. అసలు దాని వెలంత చెప్పవయ్యా? నువ్వు ఈ ముత్యాన్ని పొందాలని ఆశిస్తే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్తో, నీ ప్రాణంతో ఖుదాను ప్రేమించాలి. అలా చేసినప్పుడు నీకు పరిపూర్ణ ఆనందం, ఖుదారాజ్య సంపదలు లభిస్తవి అన్నాడు వ్యాపారి. ఈవేళ నాకు మించిందే, అయినా ఖుదాను తెలుసుకోవడం వల్ల కలిగే ఆనందం నిమిత్తం ఆ వేళ చెల్లించడానికి అంగీకరిస్తున్నాను. కన్నీరు కారుస్తున్నాను. అలాగే ఆ ముత్యం కోసం ధనికుడు తనకున్న సమస్తం చెల్లించాడు. లోక ప్రమాణాలలో ధనికుడు పేదవాడైనా అతని ఊహలు
కలలకు మించిన మహాత్తరమైన సంపదను అతడు సంపాదించుకున్నాడు. బిన్ తెరే నాసరే హమ్ కహాం జాయేంగే, బిన్ తెరే నాసరే హమ్ కహాం జాయేంగే. छोड़ कर तेरा दर हम कहाँ जाएंगे, बिन तेरे नासरे हम कहाँ जाएंगे. सत्यवाक अयिना ईसा पैगंबर ये गादन इला चेप्पाडु, भूमि मीद मी कोसम दरं कूचुकोनकुडि, అక్కడ చిమ్మెట తుప్పు పాడు చేస్తవి, దొంగలు దోచుకుంటారు. పరలోకంలో మీకోసం ధనం కూర్చుకొనండి, అక్కడ చిమ్మట కొట్టదు, తుప్పు పాడు చేయదు, దొంగలు దోచుకొనరు. ఎక్కడ నీ ధనం ఉంటుందో అక్కడే నీ హృదయం ఉంటుంది. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరింతుమో అని చింతించకుడి. అన్యులు వీటి కోసం పరుగిడి ఆరాట పడుతుంటారు. ఒక తండ్రిలా ఖుదా మనల్ని ప్రేమిస్తాడు. నీకు కావలసిందంతా ఆయనకు తెలుసు. అయితే మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకండి, అప్పుడు ఇవన్నీ మీకు ఇస్తాడు. మన కుటుంబంలో శాంతి సహృదయ భావాలు ఉండాలి అని ఈసా పైగంబరు చెప్పాడు. ఈ సత్యాన్ని ఒక సాదృశ్యం ద్వారా వెల్లడి చేశాడు. ఒకప్పుడు ఒక హనీఫ్ ఉండేవాడు, అంటే నిజమైన మతాన్ని కోరుకునేవాడు. అతనికి ఇద్దరు కుమారులు కలరు. ఆ ఇద్దరిలో చిన్నవాడు, బాబా వీల్నామా ప్రకారం నీ ఆస్తిలో నాకు కావాల్సిన భాగం నాకు ఇచ్చివేయి అన్నాడు. అలాగే తండ్రి తన ఆస్తిని అన్నదమ్ములు ఇరువురి మధ్య పంచాడు. పెద్ద కుమారుడు భక్తి గలవాడు, ఆ గ్రామస్తులు అతన్ని గౌరవించేవారు. అతడు నమాజ్ చేసేవాడు, పుణ్యకార్యాలు కూడా చేసేవాడు. చిన్నవాడు తనకు రావాల్సిన ఆస్తినంతా తీసుకొని దూర పట్టణాలకి వెళ్ళాడు. అక్కడ తన డబ్బును దుబారా చేశాడు. పాపంలో జీవించి అవినీతి పరుడయ్యాడు. తన ఆస్తి అంతా ఆవిరైపోయింది. అతడు కూడా నీడలేని వాడయ్యాడు. తిరిగి ఇంటికి వెళ్ళి తన తండ్రిని క్షమాపణ కోరాలని నిశ్చయించుకున్నాడు. తండ్రి తన చిన్న కుమారుడు ఇంకా చాలా దూరంగానే ఉండగా చూచి పరుగెత్తి అతన్ని కౌగలించుకున్నాడు. చిన్న కుమారుడు తన తండ్రితో, బాబా నేను నీ ఏళ్ళ పాపం చేశాను, నీ కొడుకును అనిపించుకోవడానికి అర్హుణ్ణి కాదు. తండ్రి అతడి మీద కనికరం చూపించి అతన్ని తన ఇంట చేర్చుకున్నాడు. తండ్రి తన దాసులతో, మంచి వస్త్రాలు తెచ్చి ఇతడికి ధరింపచేయండి, బాగా బలిసిన దూడను తెచ్చి హలాల్ చేయండి. ఇబ్రాహీం తన కుమారుని విమోచన చేసినట్టు మనం మంచి దావత్ చేసుకుందాం. ఈ కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు అని చెప్పాడు. ఆ ఇంట గొప్ప దావత్ మొదలైంది. అప్పుడే అతని పెద్ద కుమారుడు మస్జిద్ నుండి తిరిగి వచ్చాడు. తండ్రితో, ఇన్ని సంవత్సరాలు ఒక దాసునిలా నేను నీకు విధేయత చూపాను, ఈ గృహ నియమాలేమీ జవదాటలేదని నేను సగర్వంగా చెప్పగలను. అయితే మస్జిద్ నుండి వస్తూ మీరు ఈ దుబారా గాడితో సంభాషించిందంతా విన్నాను.
అందుకు తండ్రి బాధతో మీరిరువురు నా ఆస్తి అంతా సమంగా పంచుకోవాలనేది నేను కోరేది నా త్యాగం కూడా అయితే నీవు నమ్మకం వినయం గల్ల ఒక కుమారుడిలా కాకుండా స్వాత్సయం గల్ల దాసుడిలా నన్ను ప్రేమిస్తున్నట్టు కనిపిస్తుంది దూరదేశం వెళ్ళి మళ్ళీ మంచి మార్గానికి తిరిగి వచ్చిన వానిని గుర్చి సంతోషించలేని దూరస్థుడుగా నువ్వు ఉన్నావు ఇతడు ఖుదా ఇచ్చే రక్షణకు అనుగుణంగా నడిచాడు నీకు మళ్ళీ నీ తమ్మునికి సహజమైన ఆసక్తి ఉంది ఇప్పుడు సహవాసంలో లభించే సమృద్ధ జీవితానికి తిరిగి వచ్చాడు తండ్రి ఇంట హక్కులన్నీ మళ్ళీ పొందాడు అన్నాడు తండ్రి కానీ పెద్ద కుమారుడు తండ్రి హృదయ వేదనను గ్రహించనందున తన తమ్ముని క్షమించలేదు తండ్రి ఖుదా వలె దయను నిస్వార్థ ప్రేమను చూపాడు పెద్ద కుమారుడు బాహ్యంగా దీన్ని నెరవేర్చి ఖుదాను తృప్తిపరచగలను అనుకున్నాడు తన మతాచారాల ద్వారా దీన్ని చేయగలను అని అనుకున్నాడు దుబారా గడైన తమ్ముడికి తజాదుద్ ఎంతగా అవసరమో పెద్ద కుమారుడికి కూడా అంతే అవసరం సన్మార్గానికి కేంద్రం ఇమాన్ అది ఈసా పైగంబర్ చెప్పాడు చట్టాన్ని పాటించడం వల్ల కలిగే నీతి కానీ మంచి పనులు కానీ దీన్ కానీ ఇహ్సాన్ కానీ కాదు ఆత్మబలంతో ఖుదా నుండి వచ్చిన వాక్కైన ఇమాన్ వలనే సాధ్యపడుతుంది ఖుదా ప్రేమ దయ క్షమాభిక్ష అనుగ్రహించే దేవుడు ఆయన మానవ జాతి యావత్తు తన క్షమాభిక్షను వ్యక్తిగతంగా పొందాలి అని ఆశిస్తున్నాడు అప్పుడే మనం ఇతరులను ప్రేమించి క్షమించడానికి నేర్చుకోగలం ఈ విషయాన్ని వివరించగల గాథ ఇంజిల్లో ఒకటి ఉంది ఒకనొకప్పుడు ఒక ఖిలాదార్ ఉండేవాడు ఒకరోజు తన దాసుల లెక్క చూడాలని అతడు అనుకున్నాడు లెక్కలు చూడడం ప్రారంభించగానే అతడికి 10 లక్షల రూపాయలు బాకీ ఉన్న ఒకణ్ణి తన దాసులు ఈడ్చుకొచ్చారు బాకీ తీర్చడానికి అతడి వద్ద ఏమీ లేదు అందుక ఖిలాదార్ వాణ్ణి బానిసగా అమ్మమని హుకం ఇచ్చాడు ఆ బాకీ తీర్చడానికి అతనితో పాటు అతడి భార్యను బిడ్డలను ఆస్తిని అమ్మమని అతడు చెప్పాడు ఆ దాసుడు ఆ ఖిలాదార్ పాదాల వద్ద సష్టాంగపడి విలపిస్తూ హుజూర్ కొంచెం వ్యవధి ఇవ్వండి మీ బాకీ యావత్తు చెల్లిస్తా అని కోరాడు ఆ ఖిలాదార్ సానుభూతి చూపి అతడి బాకీ మొత్తం కొట్టివేసి అతడిని విడిపించాడు అప్పుడు అతడు బయటకు వెళ్ళి తనకు కొద్ది బాకీ ఉన్న మరో దాసుణ్ణి చూచాడు అతడు వాని గల్లా పట్టుకుని నా బాకీ నాకు చెల్లించు అని బలవంతం చేశాడు ఆ రెండో దాసుడు నేల మీద పడి గిలగిల్లాడుతూ బాబు నాకు కొంచెం వ్యవధి ఇవ్వు నీ బాకీ పూర్తిగా తీరుస్తాను అని కోరాడు అయితే అతడు నిరాకరించి బాకీ తీర్చేదాకా బందీఖానాలో ఉండు అన్నాడు ఇదంతా చూచిన ఇతర దాసులు జరిగిన దానికి ఆగ్రహించి ఈ విషయాన్ని తమ ఖిలాదార్తో చెప్పారు అందుకు ఆ ఖిలాదార్ ఆ దాసుణ్ణి పిలిపించి దుష్మన్ నువ్వు నన్ను అడిగినందుకు నేను నీకు అప్పు యావత్తు కొట్టివేశాను నేను ఎలా దయ చూపానో అలా నువ్వు దయ చూపి ఉండాల్సింది నీ తోడి దాసుడితో అని గద్దించాడు అప్పుడు ఆ ఖిలాదార్ ఆగ్రహించి ఆ దాసుణ్ణి బందీఖానాలో వేసి అతడి అప్పు తీర్చేదాకా అక్కడే ఉంచమని హుకం ఇచ్చాడు
సత్యవాక్కు అయిన ఈసా పైగంబరు ఈ కథను చెప్పి ఈ మాటలతో ముగించాడు. కంటికి కన్ను పంటికి పన్ను అన్న మాటలు మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పే మాట, మీ శత్రువులను ప్రేమించి మిమ్ము ద్వేషించే వారికి మేలు చేయండి, మిమ్మను శప్పించే వారిని దీవించండి, మీకు కీడు చేసేవారి కోసం ప్రార్థించండి. ఇతరులు మీకేం చేయాలని కోరుకుంటున్నారో మీరు అదే వారికి చెయ్యండి. మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు ప్రేమిస్తే మీరెందుకు దీవెనలు పొందాలి? దుష్మనులు కూడా వారిని ప్రేమించే వారినే ప్రేమిస్తారు. మీకు మేలు చేసేవారికే మీరు మేలు చేస్తే మీరెందుకు దీవెనలు పొందాలా? దుష్మనులు కూడా అలానే చేస్తారు. ఖుదా ఎలా దయ చూపుతాడో మీరు అలానే దయ చూపండి. ఈ కథల ద్వారా మనం లోక సంబంధమైన సంపదల కోసం, శారీరక అవసరతల కోసం చింతించవద్దని ఈసా పైగంబర్ ప్రబోధించాడు. ఒక తండ్రి తన వారిని ప్రేమించినట్లే ఖుదా మనల్ని ప్రేమిస్తున్నాడు. మన జీవితంలో ఆయనకు మొదటి స్థానం ఇస్తే మనకు ఏది అవసరమో అది ఆయన అనుగ్రహిస్తాడు. ఖుదా దయామయుడని, క్షమాభిక్ష పెట్టేవాడని మనం చూచాం. మనం తిరిగి ఆయన యొద్దకు వినయంతో ఆయన్ను గౌరవిస్తూ వచ్చినప్పుడు ఆయన మనల్ని అంగీకరిస్తాడని చూచాం. ఆయన మనకు దీవెనతో నిండుకొన్న జీవితాన్ని ఇస్తాడు. నిత్యాత్మ శక్తితో ఆయన వాక్కు మనల్ని సంధించి మనతో జీవిస్తాడని ఖుదా వాగ్దానం చేశాడు. పైగంబర్ ఈసాయే ఆ వాక్కు. ఆయనే నిత్య జీవపు నిబంధన వాక్కు. సర్వజనులకు గుర్తుగాను, సత్యమార్గములో మనల్ని నడిపించే మార్గదర్శిగా ఖుదా ఆయన్ని పంపాడు. మనల్ని తన స్వరూపానికి మార్చి తన సహవాసంలోనికి చేర్చుకున్నట్లు మన హృదయాల్లోకి తన జీవవాక్కును పంపాలని ఖుదా కోరుతున్నాడు. మన కుటుంబాల్లో పరిపూర్ణ శాంతి ఉండుటకు, మన సమాజం సంఘీభావం మన జీవితాల్లో ఆనందం ఉండుటకు, మనకు నూతన సృష్టి స్వభావాన్ని ఇచ్చుటకు ఖుదా ఆశిస్తున్నాడు. నేనే నిజమైన మార్గం, సత్యం, జీవం. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరూ రాలేడని పైగంబర్ ఈసా చెప్పాడు. ఆ జీవన వాక్కు అనగా పైగంబర్ ఈసా మన హృదయాల్లో నివాసం ఏర్పరచుకున్నప్పుడు మనం ఇబ్రాహీం ఆత్మీక సంతతి అవుతాం. ఒక చిన్న బిడ్డ తన తండ్రిని ఎరిగి నమ్మిన రీతిగానే మనం కూడా ఖుదాను ఎరిగి విశ్వాసం ఉంచుతాం. అప్పుడు మనం ఖుదా క్షమాభిక్షను పొందుతాం. గనుక ఇతరులను మనం క్షమింప శక్తి కలిగి ఉంటాం. ఖుదాను పైగంబర్ ఈసా ద్వారా ప్రత్యక్షమైన ఖుదా వాక్కును గురించి ఇంకా తెలుసుకుంటాం. ఖుదాను తృప్తిపరచగల రీతిగా జీవించడానికి మనకు నూతన సృష్టి స్వభావాన్ని ఇవ్వాలని ఖుదా ఆశిస్తున్నాడు. సీహని ముజే ప్యార్ కర్నా సిఖా.
आपके साथ हो जो बड़ा रहम करने वाला और मेहरबान है। आमीन।